మంచిర్యాల నుంచి ఒక ఇన్స్పైరింగ్ కబడ్డీ స్టోరీని మేము తీసుకొచ్చేస్తున్నాం. మరి తను కబడ్డీ ఆడుతూ ఎంత మందిని కబడ్డీ ఆడిస్తున్నారో ఒకసారి ఆయన స్టోరీలోనే విందామా. తెలుగు వారి ఆటల్లో మేటి కబడ్డీ, బాడీ టు బాడీ కబడ్డీ అని మేము అనుకుంటాం. ఈ క్రీడకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న వారు ఎందరో ఉన్నారు. కబడ్డీ అంటే ఆశగా శ్వాసగా బతికే క్రీడాకారులు. అలాంటి వారే చంద్రశేఖర్. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చి కబడ్డీనే శ్వాసగా కబడ్డీనే జీవితంగా జీవిస్తున్నారు. కబడ్డీ అంటేనే పలానా శేఖర్ సార్, రామచంద్ర సార్ అనే పరిస్థితిలో ఈ రోజు ఉన్నాం మేము. సో దానికి మేము గ్రేట్ ఫీల్ అవుతున్నాం కబడ్డీ అని చెప్పి. ఇక్కడ కబడ్డీ అనేది మాకు ట్యాగ్లైన్ అయిపోయింది. క్రమశిక్షణ నేర్పేది కబడ్డీ, క్రీడా స్ఫూర్తి పెంపొందించేది కబడ్డీ, టీమ్ స్పిరిట్ అనేది కబడ్డీలోనే సాధ్యం. తిరుగులేని ఫిట్నెస్ ని అందిస్తుంది ఈ ఆట. మంచిర్యాల శ్రీరాంపూర్ కాలనీకి చెందిన చంద్రశేఖర్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పనిచేస్తూ కబడ్డీ మీద ఇష్టంతో ఎంతో మంది కబడ్డీ క్రీడాకారులను తయారు చేశారు. ఈ రోజు జిల్లా మొత్తం మేము క్రీడాకారులను తయారు చేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న సందర్భంలో మాకు కమ్యూనికేషన్ ఎక్కువ పెరగడం, దానివల్ల మేము ప్రాచుర్యంలో ముందుకు రావడం. సో దానికి మేము గ్రేట్ ఫీల్ అవుతున్నాం కబడ్డీ అని చెప్పి. శేఖర్ సార్, మా లైఫ్ లో రావడం మాకు చాలా అదృష్టం. ఒక కబడ్డీ అనే కాకుండా జీవితంలో కూడా ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా మనము పైకి రావాలి అనేది చాలా విషయాలు మాకు నేర్పించారు. చాలా మంది పీటీని చూశాను, కనుక సిస్టమేటిక్గా ఏ పని ఇచ్చినా ఏదైనా కానీ చాలా సిస్టమేటిక్గా ఆయన పని చేసుకుంటూ పోతారు. క్రమశిక్షణ ఇచ్చే ఆయన ఓ స్ఫూర్తి అంటారు విద్యార్థులు. డిసిప్లిన్ కి మారు పేరు మా చంద్రశేఖర్ అని మురిసిపోతారు. డెడికేషన్ అనేది మేము నేర్చుకున్నాం సార్ దగ్గర నుంచి. సారు మోటివేట్ చేసేది ఏంటంటే ఫస్ట్ డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ కానీ మెయింటెనెన్స్ లో కానీ ఏదైనా కూడా ఒక సిస్టమేటిక్ గా ఉంటాడు. ఒక వ్యక్తి ఆదర్శంగా ఉండాలి అంటే అతనిలో ఉన్నతమైన ఆలోచనలతో పాటు డిసిప్లిన్ కూడా అవసరం. ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రశేఖర్ లాగా ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటేనే డిసిప్లిన్ కి ఫస్ట్ మారు పేరు మేము. సారే చాలా మంది విద్యార్థులకు రోల్ మోడల్ గా ఉదయం లేవగానే ఫస్ట్ పిల్లలతోనే కబడ్డీ కబడ్డీతోనే ఇలా ఆయన జీవితం కొనసాగుతుంది. తనకు కబడ్డీ అంటే ప్రాణం అని చెబుతారు చంద్రశేఖర్. కబడ్డీలో సత్తా చాటేందుకు ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురయ్యారని గతాన్ని తలుచుకుంటారు. కబడ్డీని కలగనే నేటి తరం యువ క్రీడాకారులు తమలా కష్టాలు పడకూడదనే లక్ష్యంతో చేతనైన ప్రోత్సాహం అందిస్తున్నానని సంతోషం వ్యక్తం చేశారు. అక్కడికి వెళ్ళాలంటే హైదరాబాద్కు వెళ్ళాల్సి వచ్చేది. హైదరాబాద్కు వెళ్ళే ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అలాంటి సిచ్యువేషన్, మేము వెళ్ళాలంటే సింగిల్ రోడ్డు చాలా దూరంగా ఉన్న పరిస్థితి, అలాంటి రోజులు ఆ స్థాయిలో మేము వచ్చాము. కోచింగ్ పోయేదానికి డబ్బులు లేకుండా కోచింగ్ సెంటర్లో కూడా కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే డిస్కౌంట్ ఇప్పించి సారే మిగతా డబ్బులు కూడా పే చేసి అట్లా స్టడీ చేయించాం. కబడ్డీ కోసం సమయం సొమ్ము ఖర్చు చేస్తూ మెరుగల్ లాంటి కబడ్డీ క్రీడాకారులను తయారు చేస్తున్న చంద్రశేఖర్ జీవితం ఒక ఆదర్శం. నేను వెనకడుగు వేస్తాను అలా కాదని ఆలోచనకు రా నీకు. నువ్వు చేస్తూ ఉంటూ వెళ్ళిపోతుండవు. గెలిస్తేనే నువ్వు ఏదో గొప్పగా అనుకుంటే అవసరం లేదు. నువ్వు ఓడినప్పుడు ప్రతిసారి నీకంటే ఒక కొత్త లెసన్ వస్తుంది. ఆ లెసన్ ఆటోమేటిక్గా నీకు మంచి గుడ్ రిజల్ట్ ఇస్తుంది.